అందరి ముందు అందులోను నీ పిల్ల ముందు ఒక్కటి పిచ్చింది అంటే ఇంకెందుకు నువ్వు బతకటం? నేను చచ్చిపోతాను, నేను చచ్చిపోతాను మామా, నేను చచ్చిపోతాను, నేను చచ్చిపోతాను మామా. ఆగు, ఇవాళ అసలు టైం బాగాలేదు. రేపు శుక్రవారం మార్నింగ్ 9 to 9:30 పరమ దరిద్రం ఉంది, అప్పుడు పోదు. కానీ అంటే నిండు 100 ఏళ్ళ నా జీవితానికి 40 ఏళ్ళకే శుభంకా చేస్తారా? మీరు అసలు మిత్రులేనా? ఊరుకో మామా, ఏదో ముచ్చట పడి కొట్టిందే అనుకో, ఆ మాత్రానికి చచ్చిపోవాలా? ఏంటల్లుడు, మామూలుగా కొట్టింది కాబట్టి సరిపోయింది, అదే పడుకోబెట్టి మీద కూర్చుంటే చచ్చిపోయి ఉండేవండి. లాగిపెట్టి నువ్వు కూడా టేకాల్సింది. ఎవరు నేనా? ఊరుకోరా, అది అసలు ఎలా ఉంది అనుకున్నావు? ఆడ మైక్ టైసన్ లా ఉంది, అది ఇచ్చిన పంచికి కళ్ళు బయర్లుగా మీకు తెలుసా? ఇప్పుడు నువ్వు కొట్టే పంచికి ప్యాంట్ కి ఆ రాక్షసి కళ్ళు బయర్లు కమ్మాలి, జీవితాంతం కుళ్ళి కుళ్ళి ఏడవాలి. శభాషలుడు, ఇప్పుడు నువ్వు నాకు ఫ్రెండ్ అనిపించావు, నేనేం చేయాలి చెప్పు. నిన్ను 10 మందిలో కొట్టిన ఆడది జీవితంలో ఇంకెప్పుడు తలెత్తుకోవడానికి వీల్లేదు. నువ్వు వెంటనే వెళ్ళి దాని శీలాన్ని లాక్కొచ్చాయి. ఊరుగబా, శీలం అంటే ఆరేసిన చీర అనుకున్నావు, మూలేసిన చీపురు అనుకున్నావు, సట్టుకుని సంకలట్టుకొచ్చేయడానికి అది కష్టంగా ఇంకొక ఐడియా చెప్పు. అంటే ఏంట్రా, మా రాంబాబు గారికి అంత కెపాసిటీ లేదని, లేకపోతే రేప్ చేసే మ్యాటరే లేదని, వాడు నికార్సైన ఫుల్ బాటిల్ రా. ఒరే రాంబాబు, నువ్వు వెంటనే వెళ్ళి ఆ శ్రీకన్న శీలంతో ఆడుకో, అవసరమైతే మేము కూడా హెల్ప్ చేస్తాం. థాంక్స్ అల్లుడు. మీరు కోఆపరేట్ చేస్తానంటే నేను వెళ్ళి దాన్ని రేప్ చేసి, ఎస్, ఆ రేప్ ని మన పురుష జాతికి, ఎస్, నేను అంకితం చేస్తా. ఏం చేస్తాడో ఏంటో, ఎలకి ఎనకి ఫైట్. ఏంటి మామా పిచ్చి మహేశ్ చూస్తావు, దూకు. ఇవాళ నీ బ్యాటింగ్ కి సచిన్ షాక్ అయిపోవాలి. మంచి నిద్రలో ఉంది, నిద్ర లేచేసరికల్లా రెచ్చిపోయానికైనా బియ్యానికైనా సమబుజ్జి కావాలి. మ్యాచ్ అయిన తర్వాత ఒక సైడ్ కాదు, టూ సైడ్స్ ఉంటేనే రమ్ చెక్కువ. వెళ్తా, దూకుతా. మీరు ఇక్కడే ఉండండి రా. శ్రీకన్యా లేస్తావా, లేపమంటావా? నువ్వు లేస్తావా, నన్ను లేపమంటావా? చిన్నరుమై, ఏంటి టైంలో వచ్చావు? నిన్ను రేప్ చేయడానికి వచ్చాను. రేపా? ఎస్, వాళ్ళు వెళ్ళిపోయినా సరే నేను నిన్ను రేప్ చేసి తీరుతాను. రేపా? నన్న రాగరా. నేను ఆగను. నేను ఆగితే ఏమవుతుందో నాకు తెలుసండి. నేను ఆగను, నేను ఆగను. ఆగరా, నేను గట్టిగా తొడగొట్టానంటే ఆ చప్పుడుకి గుండాగి చేస్తావు. తెలుసు, నా ప్రాణం పోయినా సరే నిన్ను రేప్ చేసి తిరుతాను, మగ జాతికి అంకితం చేస్తా. నన్ను రేప్ చేస్తావా? నా మంగళసూత్రం గట్టిది, లేకపోతే ఈయన రాత్రి గుడుకుమనే. అయ్యో, రోడ్లోకి మన పచ్చళ్ళ అలా అయిపోయారేంటండి? అదే నాకు అర్థం కావటం లేదక్క. ఉదయం నుంచి అడిగి అడిగి నా నోరు అరిగిపోయింది, కానీ ఈయన నోరు విప్పడం లేదు. ఏమండి, అక్క వచ్చింది, కనీసం ఇప్పటికైనా చెప్పండి. కొట్టిన వాళ్ళని అక్క కుమ్మేస్తారు. చెప్పండి రాంబాబు గారు, అసలు ఏం జరిగింది? మీలాంటి మగాళ్ళు ఇలా ఫీల్ అయితే ఎలా? అక్క ఉండక, నేను వెళ్ళి టీ తీసుకొస్తా. ఏరా, పెళ్ళాన్ని ఏడిపిస్తున్నావని 4 తగిలిస్తే రేప్ చేయడానికి వస్తావా? అసలు నిన్ను సంసారానికి పనికిరకుండా చేస్తా. టీ తాగండి. చూడండి అక్క, కాళ్ళు చేతులు నట్టుతో బిగించినట్టు చాలా టైట్గా ఉంది. కొట్టింది ఎవరో కానీ దెబ్బ తెలియకుండా చాలా టెక్నికల్గా కొట్టారు. ఉండు, కొంచెం సరి చేయక మా ఆయన్ని. ఒక్క నిమిషం, నేను సెట్ చేస్తాను కదా. ఇప్పుడేం పర్వాలేదు,
జాగ్రత్తగా ఉంటే అన్ని సర్దుకుంటాయి, లేదంటే ఫ్యూజ్ కాలిపోద్ది. బుద్ధిగా ఇంట్లో ఉండి పెళ్ళాన్ని పిల్లాన్ని జాగ్రత్తగా చూసుకో. అక్క ఏం చెప్పావు అక్క, నువ్వు ఈ కాలనీకి రానివి, నా మాంగళ్యాన్ని కాపాడావు, చాలా థ్యాంక్స్ అక్క. వెళ్ళొస్తానమ్మా. సరేనక్క. నా బంగారు నేను ఇల్లు కడిగేస్తానరా. ఊరుకోమా, అద్దె తీసుకోకుండా ఫ్రీగా ఇల్లు ఇచ్చే శ్రీకన్య లాంటి ఓనర్ ఎక్కడ దొరుకుతుంది? అందుకనే కదా శ్రీకన్య ఇల్లు ఖాళీ చేస్తాననేది. చాలా ఊరికా బాబాయ్, రేపు ఎవరిసైనంత మాత్రం కాలనీ ఖాళీ చేయాలా? మళ్ళీ మళ్ళీ ట్రై చేయ గజని మహమ్మద్ లాగా. చాలా ఊరుకండి, మీరు చెప్పిన మాటని పిచ్చేదోలాగా పుల్లెట్లో తలకాయ పెట్టాను. ఏదో మేమే తప్పు చేసినట్టు తెగ ఫీల్ అయిపోతున్నావేంటి? ఇప్పుడు సర్కస్ చూడడానికి ప్రేక్షకులు వచ్చినప్పుడు పులిని బోన్ లో పెట్టే రింగ్ మాస్టర్ ఆడిస్తాడు, నువ్వేం చేసావు? నిద్రపోయే పులిని బయటకు లాక్కొచ్చావు. ఆ సిచ్యుయేషన్ లో సర్కస్ లో ఎవడైనా ప్రేక్షకుడు ఉంటాడా? కరెక్ట్ వెళ్ళడు, నేను తీసుకున్న నిర్ణయమే కరెక్ట్. నేను ఈ కాలనీ వదిలిపెట్టి పారిపోతా. ఇంత సడన్ గా కాలనీ ఖాళీ చేస్తే చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి డౌట్ వస్తాయి. కాలనీ నుంచి నువ్వు ఖాళీ చేయటం కాదు, కాలనీ నుంచి శ్రీకన్యని ఖాళీ చేయించాలి. అదే లక్కుదురుద్ది. ఆ కాలనీ నువ్వు కొంటి. కాలనీ కొంటమా? అద్దె కట్టడానికి టికానా లేదు, కాలనీ ఎలా కొంటానలేదు? ఏ అదృష్ట దేవత ఆకాశం నుంచి ఊడిపడి బంగారు బిందెలిస్తే తప్ప. బాబాయ్ అక్కడ ఏదో యాక్సిడెంట్. మేడం గారు మీకేమవుతారు? ఆవిడెవరో నాకు తెలియదండి, రోడ్డు మీద యాక్సిడెంట్ అయి పడుంటే నేనే రక్షించి తీసుకొచ్చాను. యు ఆర్ గ్రేట్. ఇంతకీ ఆవిడెవరో తెలుసా? 100 కోట్ల ఆస్తికి ఏకైక వారసురాలు, జేకే ఇండస్ట్రీస్ అండ్ ఫైనాన్స్ కంపెనీకి ప్రొప్రైటర్, పేరు సుందరీదేవి. మేడం గారు స్పృహలోకి వచ్చారు. యాపిల్ తినండి మేడం. పాడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపేమున్నది, నీకిస్తే ఆనందంగా ఉంటది. అల్లుడు రాబావా? రాబావా, నీకు మొహం ఎక్కువ రాలుడు. మేము ముగ్గురువేనండి మిమ్మల్ని కాపాడింది. నమస్తే అండి. ఈ మాత్రానికే నమస్కారం ఎందుకండి? మనిషి అన్న తర్వాత ఆ మాత్రం చేయకపోతే ఎలా? పైగా డబ్బున్న వాళ్ళు, మీలాంటి వాళ్ళు సాయం చేస్తే పుణ్యం పురుషార్థం దక్కుతుంది కదా. అంతేగా బావా, అంతే అంతే. నా విజిటింగ్ కార్డ్ నేను రేపు వచ్చి కలవండి. అబ్బా ఇల్లు పెద్దదే, ఖర్చు పెంచొచ్చు. ఇదిగో మీ ఇద్దరికి ముందే నేను చెప్తున్నా, మేడం గారు డబ్బు ఎంత కావాలని అడిగితే ఫిగర్ నేనే చెప్తా. అబ్బాయి సమానంగా పంచుకోవాలి, ముందే చెప్తున్నా. ఇది చాలా అన్యాయం, అసలు కాపాడింది నేను. ఓకే తల్లి బిడ్డ న్యాయం, ఒక 20% ఎక్స్ట్రా తీసుకో. అలా అన్నా బాగుంది. మిమ్మల్ని సేవ్ చేసిన వాళ్ళు వస్తామని ఫోన్ చేశారు మేడం. హలో రండి కూర్చోండి. ఎలా ఉన్నారు మేడం? రండి. ఐఎమ్ ఫైన్. ఏం తీసుకుంటారు? ఎంత ఇచ్చినా తీసుకుంటామండి. జై మిల్క్. ఏంటి ఆలోచిస్తున్నారు? అంటే మీ వారు మేడం గారికి ఇంకా పెళ్లి కాలేదు. అవును, నా మనసుకు నచ్చిన మనిషి ఇంకా కనిపించలేదు. ప్రతి వాళ్ళు నా ఆస్తిని చూస్తారు, కానీ నన్ను అర్థం చేసుకునే మనిషి ఇప్పటి వరకు దొరకలేదు. అంతేలేండి, మీలాంటి అందగత్తికి మొగుడు దొరకటం అంత తేలిక కాదు. అందులో నువ్వు మేడం గారి మనసు చాలా సున్నితమైంది, చిన్న విషయాన్ని కూడా బాగా అర్థమైపోతారు. కాబోయే మొగుడు కష్టపెట్టకూడదు కదా. నా దృష్టిలో భార్యాభర్తలంటే సీతారాములు, వాళ్ళకి ఎన్ని కష్టాలు వచ్చినా కలిసే ఉన్నారు. అందుకే ఇన్ని తరాలైనా మనకు వాళ్ళు ఆదర్శ దంపతులు. నా దృష్టిలో భార్య అంటే మొగోళ్ళు సగం. ఆవిడికి తలనొప్పి వస్తే మనం అమృతాంజనం రాసుకోవాలి, ఆవిడికి జ్వరం వస్తే మనం టాబ్లెట్ వేసుకోవాలి, ఆవిడకి ఎక్కడైనా కాలితే మనం బర్ణాలు రాసుకోవాలి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆవిడ గర్భిణీ అయితే మనం ప్రసవించాలి. నా దృష్టిలో వైఫ్ అంటే వెలకట్లేని వజ్రం అండి. ఆవిడ్ని ఉద్యోగాలని వంటలని కష్టపెట్టకుండా తోడుగా నీడగా గుండెల్లో గుడి కట్టి రోజూ కర్పూర హారతలు ఇవ్వాలండి. అదండి నాకు భార్యపై ఉన్న ఒపీనియన్. వెరీ గుడ్, చాలా గొప్పగా చెప్పారు. ఈ రోజు నుంచి మీరు నాకు గుడ్ ఫ్రెండ్స్. చాలా థ్యాంక్స్ అండి, ఇస్తే వెళ్ళిపోతాం. అవును, మీ ముగ్గురులో ఎవరికైనా పెళ్ళైందా?
నాకు కాలేదు మేడం. నాకు కాలేదు మేడం. వీళ్ళిద్దరికీ కాలేదంటే నాకెలా అవుతుంది? నాకు అవలేదు మేడం. మీరు నాకు ప్రాణదానం చేసిన వ్యక్తులు. మీ మాటలు నన్ను చాలా ఇంప్రెస్ చేశాయి. అందుకే నేను ఒక డెసిషన్కి వచ్చాను. మీ ముగ్గురులో ఒకళ్ళని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అయితే మా రాంబాబుని పెళ్లి చేసుకోండి మేడం. మా చంద్రాన్ని చేసుకోండి. అలా కాదులేండి, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని చేసుకోండి. ఆహా, చాలా గొప్ప ఫ్రెండ్షిప్ అండి మీది. మీ ముగ్గురు నాకు చాలా బాగా నచ్చారు. ఒక వారం రోజుల్లో మీలో ఎవరిని పెళ్లి చేసుకునేది డిసైడ్ చేస్తాను. అర్థమైంది కదా? ఇక నుంచి మీ బిహేవియర్ మీద ఒక కన్యాసం ఉంచుతాను. నాకు నచ్చిన వాళ్ళకి మంచి మార్కులు కూడా వేస్తాను. ఆగండి అక్కడ. అమ్మమ్మమ్మమ్మమ్మ, ఏమి నటనలు! మీ నటన సినిమా వాళ్ళు చూస్తే మీ ఇద్దరికి ఆస్కారే. ఏంటి, నీకు పెళ్ళి అవ్వలేదా? అవును, నువ్వు మాత్రం ఏంటి, రీసెంట్ గానే కదా పెళ్ళైంది నీకు. నీకు మాత్రం పెళ్ళైన పెళ్ళి అవ్వలేదా? అంత ఆస్తులు కూడా నేను రాంబాబు అనుకుంటా. రే, మీరెన్నెన్ను అనుకుంటారు, నాకేం భయం లేదు. చిట్ట చివరికి సుందరిని పెళ్లి చేసుకునేది నేనే. ఆ శ్రీకన్య కాలనీ కొంటాను, దాని మీద పగ తెచ్చుకుంటాను. అంటే సుందరి నిన్నే పెళ్లి చేసుకుంటుందని మెంటల్ గా ఫిక్స్ అయిపోయావా? నా గ్లామర్ మీద నాకు ఆ నమ్మకం ఉంది. అంతొద్దమ్మా, ఎందుకంటే ముందు అసలు మన ముగ్గురికి పెళ్ళైందన్న విషయం దొంగల్లాగా ఒకడికి తెలియకుండా ఒకడు సుందరి దగ్గర రివీల్ చేయకూడదు. ఇదిగో ముఖ్యంగా రాంబాబు, నీకు చెప్తున్నాను నేను. నాకు చెప్తావు ఏంటి, ఇది చెప్పదు కదా.